డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ వేడలకు ఢిల్లీ ముస్తాబైంది సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఇండియా గేట్ లాంజ్ను ఆధునీకరించారు ఈసారి కామన్ పీపుల్ థీమ్తో రిపబ్లిక్ డే వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది జర్నలిస్టులు ఇతర మంత్రిత్వ శాఖలకు ఈసారి పూర్తిగా పాసులను రక్షణ శాఖ రద్దు చేసింది వారి స్థానాల్లో సెంట్రల్ విస్టా కర్తవ్య పద్ధతి నిర్మాణంలో పాల్గొన్న కూలీలకు అవకాశం కల్పించింది ఈసారి ఇరవై ఏడు శకటాలు తమ రాష్ట్ర ఔన్నత్యాన్ని ఆయా కేంద్ర మంత్రిత్వ శిఖటాలు తమ ప్రత్యేకతలను చాటబోతున్నాయి పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు డెప్పై నాలుగవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్యపం ముస్తాబైంది ఈసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రస్తుతం మనం కర్తవ్యపతి వద్ద ఉన్నాం కర్తవ్యపద వద్ద ఏర్పాట్లు ఏ విధంగా చేశారో కూడా బేందర్ కూడా విధుల్లో చూపించే ప్రయత్నం చేస్తాం పూర్తిగా మనం విజువల్స్ చూడొచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా కానీ వెరగని విధంగా ఈసారి ఏర్పాట్లను చేశారని చెప్పాలి ముఖ్యంగా సీటింగ్ యొక్క గురించి చెప్పాలి ముందుగా సీటింగ్ ఏ విధంగా ఉంటుంది కామన్ పబ్లిక్ వచ్చి ఎవరైతే రిపబ్లిక్ డే పెరేడ్ ను వీక్షిస్తారో వాళ్ళందరి కోసం ఈసారి సీటింగ్ ను ఏర్పాటు చేశారు గతంలో ఈ సీటింగ్ పొజిషన్ లో కుర్చీలు ఏర్పాటు చేశారు కానీ మొదటిసారిగా సీటింగ్ అంతా కూడా చేంజ్ చేయడము కొంత నూతన టెక్నాలజీతో వచ్చిన ఒక సీటింగ్ ఏర్పాటు చేశారు ఇక సీటింగ్ ముందు వైపు కూడా బారికేడ్లను ఏర్పాటు చేస్తారు పోలీస్ బారికేడ్ల కన్నా కానీ ఈసారి కొంత ముందస్తు చర్యలు చేపట్టి బారికేట్లను కూడా పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేస్తారు జనాలు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు రిపబ్లిక్ పీరియడ్ చూడడానికి వాళ్ళందరినీ కూడా కొంత కంట్రోల్ చేసేందుకు పాసులు ఉన్న వారిని లోపలికి పంపించి సిట్టింగ్ని వారందరూ కూడా సపరేట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు మరోవైపు చూడొచ్చు ఇండియా గేట్ నుంచి మొదలుకొని రాష్ట్రపతి భవన్ వరకు కూడా మువ్వెన్నెల పతాకాలను అన్నిటిని కూడా రెండు వైపులో కూడా జాతీయ జెండాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారో కూడా విజువల్స్లో చూడొచ్చు పూర్తిగా కూడా ఈ కర్తవ్య నుంచి రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా కూడా జాతీయ గీతాలతోనూ మారుమోగిపోతుందని చెప్పాలి మరోవైపు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీనింగ్ పెట్టారు ప్రతి ఒక్కరు కూడా అటు పెరేడ్ చూస్తూనే ఎల్ఈడి స్క్రీన్ లో కూడా పెరేడ్ ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇక వేల సంఖ్యలో పోలీసులు పహారా కాస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు పోలీసులు కూడా సిట్టింగ్ ని దగ్గర ఉన్న కూడా చెక్కింగ్ చేస్తున్నారు ఏ విధంగా చెక్కింగ్ నడుస్తున్న కూడా చూడచ్చు దాదాపు ఎనభై వేల మంది పోలీసులు నిత్యం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు రిపబ్లిక్ డే వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాటన్నిటిని కూడా కట్టడి చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు పీసీఆర్ వ్యాన్ చూడవచ్చు మనం విజువల్స్ లో పూర్తిగా కూడా పోలీసులు ఎవరిని కూడా ఒక రెండు రోజుల ముందు రోజు నుంచే కూడా ఎవరిని కూడా ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో అనుమతించట్లేదు ప్రస్తుతం విజువల్ చూడొచ్చు ఇండియా గేట్ వరకు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు జాతీయ జెండాలను ఏ విధంగా పెట్టారనేది కూడా మనం రెండు వైపులో కూడా చూడొచ్చు ఇండియా గేట్ నుంచి మొదలుకొని రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఇవే ఏర్పాట్లు చేశారు ఈ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షులు హాజరవుతున్నారు ఈ రోజు ఆయన నిన్ననే భారత్ చేరుకున్నారు ఈ రోజు ప్రధాని మోదీతో పాటుగా ఆ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం భేటీ అయిన నేపథ్యం ఇక దేశాల మధ్య ఒప్పందం కావచ్చు అవగాహన సదస్సు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటుంటూ మరోవైపు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు దాదాపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎనభై వేల మంది పోలీసులు పారామిలిటరీ బలగాలతోనే నిత్యం ఇండియా గేట్ పరిసర ప్రాంతాలలో బేగ కన్నుతోని అటు భద్రతా వలయాన్ని అయితే ఏర్పాటు చేసిన చెప్పాలి ఖలిస్తాన్ నుంచి ఉగ్రవాదు నుంచి కూడా ముప్పు ఉంది ఈ నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిక మేరకు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి రిపబ్లిక్ డే పెరగబోతుందని చెప్తున్నారు పెద్ద ఎత్తున శకటాలు కూడా అందరినీ ఆకర్షించబోతున్నాయి ఇక వివిధ రంగాలకు సంబంధించి ముఖ్యంగా ఆర్మీ కావచ్చు నేవీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు వివిధ సెక్టర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా కవాతు చేయబోతున్నారు పెద్ద ఎత్తున రేపంతా ఉంటాయి అయితే ప్రస్తుతం మనం ఇండియా గేట్ లో ఉన్న అన్ని ఏరియాలన్నింటినీ కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఈ సంబంధించిన ప్రతి ఏరియాను కూడా పోలీసులు తమ మాధ్యమంలోకి తీసుకుంటారు చిన్న ఎవరు కూడా పాస్ అయిన వ్యక్తిని ఎవరిని కూడా ఈ ఏరియాలోకి ఎంటర్ చేయని చెప్పారు మధ్యాహ్నం ఒంటి గర ఒంటి గంట వరకు కూడా ఇదే విధంగా భద్రతా ఆంక్షలు కొనసాగుతాయి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి రేపంతా ఈ ఏరియా అంతా కూడా పోలీస్ బందోబస్తులోకి వెళ్ళిపోతుందని చెప్పాలి దాదాపు అయితే రిపబ్లిక్ డేకి సంబంధించి గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేశారు ఇక రేపు శకటాలు అయితే పెద్ద ఎత్తున ఆకట్టుకోబోతున్నాయని చెప్పాలి వీడియో జర్నలిస్ట్ గణేష్ తో సతీష్ యమనేంద్రవతి న్యూఢిల్లీ